రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకు ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మీకు మేలు కలుగునని నీతిమంతునితో చెప్పు, వారు తమ క్రియల ఫలము అనుభవించును. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును మనందరి కొరకు మన ప్రభువారు బహుగా ఆశీర్వదించునుగాక. మరి ఈ మాటను దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నారు, మీరు మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పండి. మరి ఇశ్రాయేలీలు అనేక మంది దేవునిపై తిరుగుబాటు చేస్తూ వచ్చారు, దేవునికి అయిష్టమైనటువంటి చెడ్డ కార్యములు చేస్తూ వచ్చారు. అయితే వారిలో కొంతమంది దేవుని ప్రేమించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని కొరకు దేవుని పక్షంగా నిలబడుతూ వచ్చారు, నీతిమంతులుగా ఉంటూ వచ్చారు, నీతి కార్యములను జరిగిస్తూ వచ్చారు. అందుకని వారితో ఏమంటున్నారంటే, మేలు కలుగునని నీతిమంతునితో చెప్పము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. మరి నీతిమంతులు ఇటువంటి కార్యములు చేస్తారు, నీతిమంతులు ఇటువంటి క్రియలు చేస్తారంటే వారు సత్క్రియలే చేస్తారు, వారు మంచి పనులే చేస్తారు, వారు అనేకులకు మేలు కలిగేటువంటి పనులే చేస్తారు. అంతేకాదు వారి కోరికలు, వారి ఆలోచనలు, వారి తలంపులు అవి ఇతరులకు మేలుకరంగా ఉండేటట్టుగా వారు ఆలోచిస్తారు, ఇతరులకు మేలు కలుగునట్లుగా వారు ప్రణాళికలను వేస్తారు. అంతేకాదు వారు ఎవరికి నష్టం కలిగించరు, ఎవరికిని ఎవరి హృదయమును వారు గాయపరచరు, గనుక నీతిమంతులకు మేలే కలుగుతుంది. మనము సామెతల గ్రంథంలో చూసినట్లయితే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనం, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతులు ఉత్తమమైన వాటిని కోరుకుంటారట, శ్రేష్టమైన వాటిని కోరుకుంటారంట. వారికి మాత్రమే కాదు, వారి తోటి వారికి, వారి రక్త సంబంధులకు, వారికి తెలిసిన వారికి కూడా మేలు కలగాలని, వారు కూడా దీవించబడాలని నీతిమంతులు ఆశిస్తారు. అందుకే నీతిమంతుని యొక్క ఇల్లు ఆశీర్వదించబడుతుంది. నీతిమంతుడు చిగురాకువలే వృద్ధి నొందుతూ ఉంటారు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తముగా ఉంటాయి, ఎందుకంటే వారు యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి. వారి క్రియలన్నీ కూడా సత్క్రియలే, వారి ఆలోచనలన్నీ కూడా ఉత్తమమైనటువంటి ఆలోచనలే, ఇతరులకు సహాయపడినటువంటి, ఇతరులకు సహాయము జరిగినటువంటి, ఇతరులకు మేలు కలగలవంటి ఆలోచనలే వారికి ఉంటాయి కాబట్టి వారు తమ క్రియల ఫలమును అనుభవిస్తారు. అవును, ఈరోజు ఈ వాగ్దానం ఏంటంటే మనము కూడా యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మన కార్యములన్నీ కూడా, మన క్రియలన్నీ కూడా సత్క్రియలుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు మనం ఎప్పుడైతే సత్క్రియలు చేస్తామో, మంచి కార్యము చేస్తామో, దానికి కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రతిఫలము, శ్రేష్టమైన ఆశీర్వాదమును మనకును, మన పిల్లలకును, మన పిల్లల పిల్లలకును ప్రభు అనుగ్రహిస్తారు. ఇటు వాగ్దానం మన పక్షంగా మన ప్రభు వారు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నీతిమంతునికి కలిగే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము మేము కూడా పొంది అనుభవించుటకు సహాయం చేయండి. మేము, రాబోయే మా బిడ్డల బిడ్డలు కూడా వారి సత్క్రియలు చేస్తూ క్రీస్తు యేసునందున ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదమును అనుభవించుటకు మీరే ప్రతి వారిలో కృప చూపండి. ఈ వాగ్దానం ఎంతమంది ఉంటున్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి.
ప్రభుని యేసు నామమని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.